కర్నూలు జిల్లా పెసరవాయి గ్రామంలో జరిగిన జంట హత్యల కేసులో టీడీపీ నాయకుల వడ్డు నాగేశ్వర రెడ్డి, వడ్డు ప్రతాప్ రెడ్డిలను వెహికల్ తో ఢీకొట్టి వేట కొడవలతో నరికి చంపిన ఘటన తెలిసిందే. ఈ కేసులో ముద్దాయిల్ని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గ్రామంలో ఆధిపత్యం, కుటుంబాల మధ్య గల పాతకక్షల సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన ఘటనల నేపథ్యంలో ఇద్దరు టీడీపీ నాయకులను గ్రామానికి చెందిన వైసీపీ నేతలు హత్య చేసినట్లు పోలీసులు ఈ కేసులో తేల్చారు. ఈ హత్యకు ఉపయోగించిన 2 వెహికల్, 4 వేట కొడవళ్లు, 2 పిడిబాకులు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హత్యలో A1గా రాజారెడ్డి, A2గా శ్రీకాంత్ రెడ్డి, A3గా కేదార్నాథ్ రెడ్డితో పాటు మరో 6 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ యొక్క సంఘటనకు సంబంధించి గణవేముల పోలీస్ స్టేషన్లో 2/2021 అండర్ సెక్షన్ 147, 148, 324, 307, 302, రెడ్విట్ 149 ఐపీసీ కింద కేసు నమోదు చేయడం. 17వ తేదీన గడివేముల మండలంలో ఉన్నటువంటి పెసరవాయి గ్రామంలో వడ్డు నాగేశ్వర రెడ్డి, వడ్డు ప్రతాప్ రెడ్డి అనేటువంటి సోదరుల జంట హత్యకు సంబంధించి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది.